సో మొత్తానికి మన ఆస్కీవి తెలుగు సక్సెస్ఫుల్గా ఇరవై ఎపిసోడ్కి అయితే వచ్చామండి మీరు అందరి సహకారంతో అయితే సాధ్యమైంది అలానే ఈరోజు వీడియోలో సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అయితే తెలుసుకుందాం దానికన్నా ముఖ్యంగా మన మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ న్యూస్ని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే మీ చుట్టుపక్కల జరిగే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన సమాచారాన్ని మనం ఆల్రెడీ మీ మా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాం అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెడతామండి అందులో అయితే మీరు జాయిన్ అవ్వండి మిత్రులందరికీ ఈవీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి నేను మీ కృష్ణ చైతన్య మొదటి ప్రశ్న మితిన్ కుమార్ గారు అడిగారు ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే ఒక గవర్నమెంట్ చెప్తుంది ప్ర పదే పదే ఎలక్ట్రిక్ వెహికల్ కొనండి సబ్సిడీ తీసుకోండి అని కానీ ఆల్రెడీ పర్చేస్ చేసిన వెహికల్ లేకపోతే భవిష్యత్తులో కొత్త కొత్త బ్యాటరీ మార్చడానికి సబ్సిడీ ఇస్తున్నారా లేదా అనేది చెప్పండి చెప్పండి అని అన్నారు సో మొదటిగా ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీయే బ్యాటరీ మీద సో ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేస్ చేసిన దానిలో బ్యాటరీ మీద సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మళ్ళీ రెండోసారి మళ్ళీ బ్యాటరీ మీద సబ్సిడీ అయితే అవ్వదండి గవర్నమెంట్ సో ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అది మీ ప్రశ్న సమాధానం ఇక రెండో ప్రశ్న సురేష్ నేతాగారు అడిగారు మీరు సబ్సిడీలు ఏ విధంగా కంపెనీలు ఏ విధంగా జేబులో వేసుకుంటున్నాయో చెప్పారు కదా అలాగే మీరు సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి మెయిల్ పెట్టండి సో ఆల్రెడీ మేము ఒక మీకు తెలుసోలేదు ఒక నాలుగైదు నెలల క్రితం మనం ఒక వీడియో పెట్టడం జరిగింది మనం ఆల్రెడీ మెయిల్ పెట్టడం జరిగింది ఒక మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు పెట్టిన మెయిల్కి రిప్లై కూడా ఇవ్వడం జరిగిందండి ఇంకొక విషయం ఏంటంటే అండి ఇటువంటి జరుగుతున్నాయని గవర్నమెంట్కి తెలియదని కూడా మేము అనుకోండి గవర్నమెంట్కి తెలిసి తెలిసినట్టు కూడా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు వీళ్ళు కూడా దాని మీద చూసి చూడనట్టుగానే ఉంటారండి ఎందుకంటే దీని మీద మళ్ళీ దాన్ని చచ్చి పెట్టారనుకో మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఇంకో పెద్ద ప్రకంపనలు జరిగినట్టు అవుతుంది అది కాకుండా వీళ్ళు నిజంగా సీరియస్గా తీసుకోవాలంటే ఈ నో లైసెన్స్ వెహికల్స్ ఇరవై ఐదు కిలోమీటర్ స్పీడ్ అవల్సి నలభై యాభై ఇచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా చేయాలంటే రావడం ఒక్కరోజు చాలు ఈ నో లైసెన్స్ వెహికల్ తీసేయడానికి సో వీళ్ళ మెయిన్ మోటో ఎలా ఉందంటే ఎలక్ట్రిక్ వెహికల్ అవేర్నెస్ పెరగాలనే ఉద్దేశంతో ఇటువంటి విషయాల మీద చూసి చూడనట్టు ఉంటుంది అలానే మేము చేసే వంతు మేము ఖచ్చితంగా చేస్తున్నాం అండి మేము మేలు పెడతాం ప్రజలు పబ్లిక్ డొమైన్లో పెడుతుంది ఎందుకంటే మీరు కూడా ప్రశ్నించాలనేది మా ఉద్దేశం అది మీ ప్రశ్నకు సమాధానం తర్వాత ప్రశ్న మహమ్మద్ అఫ్జల్ ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే నా దగ్గర నా పేరు మీద ఆల్రెడీ బైక్ ఉంది వైఫ్ పేరు మీద కూడా స్కూటర్ ఉంది మళ్ళీ నేను ఓలా పర్చేజ్ చేశాను ఆర్టీఓ దగ్గర రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుందా ఈయన జూపిటరు సుజీకి యాక్సెస్ కోటర్లు అయితే తీసుకున్నారు మొదటి విషయం ఏంటంటే అండి సెంట్రల్ గవర్నమెంట్ రిజి ఈ ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్ అనేది తీసింది మీరు కొన్న పెట్రోల్ వెహికల్ కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్కి దానికి అసలు సంబంధం లేదు సో మీరు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాబ్లం అయితే లేదు మీకు అదనంగా ఏమి ఛార్జ్ చేయకూడదండి సో మీరు అడిషనల్గా రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది మీ దగ్గర ఏం ఛార్జ్ చేయరు అది మీ ప్రశ్నకి సమాధానం తర్వాత ప్రశ్న శ్రీకాంత్ శ్రీగారు అడిగారు ఆప్టిమా ఇచ్చే సింగిల్ బ్యాటరీ రేంజ్ ఎనభై రెండు కిలోమీటర్లు డబల్ బ్యాటరీతో నూట ఇరవై రెండు కిలోమీటర్లు అంటున్నారు నూట అరవై నాలుగు రావాలి కదా ఒక విషయం అండి కంపెనీ వాళ్ళు ఏది కూడా అరవై ఎనభై రెండు అన్నంత మాత్రానో సింగిల్ బ్యాటరీతో ఎనభై రెండు వస్తుంది నేను అనుకోను వాళ్ళు కూడా ఒక అరవై ఐదు డెబ్బై దాకా రావచ్చండి ఇంకా రెండు సింగ్ డబల్ బ్యాటరీ దాన్ని బట్టి లెక్కేసుకోండి నూట ఇరవై ఐదు నూట ముప్పై ఇంకొక విషయం ఏంటంటే డబల్ బ్యాటరీ పెట్టడం వల్ల మీరు డబల్ బ్యాటరీ ఇంకొక బ్యాటరీ పెడుతున్నారంటే అడిషనల్ వెయిట్ వేస్తున్నారు ఒక ఎయిట్ కేజీస్ దానివల్ల కూడా కొంచెం రేంజ్ అనేది తగ్గుతుంది అది మీ ప్రశ్నకు సమాధానం తర్వాత ప్రశ్న కోడి గుణశేఖర్ ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే నేను డైలీ రెండు వందల పది కిలోమీటర్లు తిరు తిరగాలి ఓలా వన్ ప్రో తీసుకోవచ్చా మొదటిగా ఓలా ఎస్ వన్ ప్రో కంపెనీ వాళ్ళు చెప్పింది నూట ఎనభై కిలోమీటర్లు ఐడీసీ రియల్ రేంజ్ వచ్చి మేమనుకోవడం ఒక నూట నలభై కిలోమీటర్ల వరకు వచ్చి రావచ్చండి నూట ముప్పై నుండి నూట నలభై అంటే మీరు డెస్టినేషన్ వెళ్ళడానికి ఓకే అండి డెస్టినేషన్ దగ్గర మళ్ళీ మీరు ఛార్జింగ్ పెట్టుకుని రావాలి అలా అయితే మీరు ఓలా ఎస్ వన్ ప్రో తీసుకోవచ్చు ఇది మీ ప్రశ్నకి సమాధానం తర్వాత ప్రశ్న కృష్ణతేజ అడిగింది ఏంటంటే కంపెనీలు హైబ్రిడ్ వెహికల్స్ ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదు యాక్చువల్లీ ఇది పెద్ద టాపిక్ అండి దీన్ని చెప్పడానికి మేము సపరేట్ వీడియో చేస్తాము త్వరలోనే మీరు అడిగిన టాపిక్ మీద ఒక వీడియో అయితే వస్తుంది అది మీ ప్రశ్నకి సమాధానం తర్వాత ప్రశ్న సంపత్ కుమార్ ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే సబ్సిడీ ఎలా డిక్లేర్ చేస్తారు కొన్ని బైక్స్ మూడు కిలోవాట్ల బ్యాటరీ ఉన్నా కూడా నలభై సబ్సిడీ ఎందుకు ఇస్తున్నారు ఈ దీని గురించి చెప్పండి క్లియర్గానే సో మొదటిగా సబ్సిడీ అనేది ఎలా ఇస్తారంటే రెండు విషయాలండి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క షోరూమ్ ప్రైస్లో నలభై శాతం లేదా బ్యాటరీ కెపాసిటీ ఇవి రెండు ఈ రెండింటి ధరలను కంపేర్ చేసి ఏది తక్కువైతే అది ఇస్తారు సో ఉదాహరణకి మీరు అన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మూడు కిలో వాట్ల బ్యాటరీ ఉందనుకోండి మూడు కిలో వాట్ల బ్యాటరీ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం నలభై ఐదు రూపాయలు సబ్సిడీ ఇవ్వాలి కానీ ఇంకొక షరతే ఉంది నలభై శాతం షోరూమ్ ప్రైస్లో నలభై శాతం నలభై శాతం లక్ష రూపాయల నలభై శాతం అంటే నలభై వేలు సో ఇప్పుడు ఈ నలభై వేలు నలభై ఐదు ఏది తక్కువ నలభై వేలు అందుకని నలభై వేలు అనేది సబ్సిడీ ఇస్తారు అలా అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీకు సమాధానం అయితే లభిస్తుంది ఇది మీ ప్రశ్నకి సమాధానం తర్వాత ప్రశ్న ఇస్మార్ట్ రేణుకా వ్లాగ్ నువ్వు మొత్తం లిత్యమాయాని బ్యాటరీస్ గురించి చెప్తున్నావు మరి నో లైసెన్స్ వెహికల్ లెడాసిడ్ బ్యాటరీలు ఉంటాయి కదా దాని సైకిల్స్ ఎన్ని ఉంటాయి ఎన్ని ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలి అసలు ఎన్ని రోజులు వస్తాయి సో మొదటిగా బాగా ఇనీషియల్గా ఒక నాలుగైదు సంవత్సరాలకైతే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే లెడాసిడ్ బ్యాటరీలు రెండు వందల లైఫ్ సైకిల్స్ ఉండేవండి కానీ ఇప్పుడు జెల్ బ్యాటరీస్ వస్తున్నాయి ఈ జెల్ బ్యాటరీ లైఫ్ సైకిల్స్ మనకు నాలుగు వందల యాభై లైఫ్ సైకిల్స్ అయితే వస్తాయండి ఇంకా ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం వచ్చిన యాసిడ్ బ్యాటరీలో అయితే మనకి ఛార్జింగ్ టైం అనేది ఎనిమిది నుండి పది గంటలు పట్టేది ఇప్పుడు జెల్ బ్యాటరీస్ అయితే ఒక ఆరు నుండి ఏడు గంటలయితే ఛార్జింగ్ ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అది మీ ప్రశ్నకి సమాధానం తర్వాత ప్రశ్న చైతన్య గారు అడిగారు నాది ఒక క్వశ్చన్ ఒకవేళ ఈ ప్లూటో సెవెన్ జీ బైక్ కొన్నాక బ్యాటరీ ఎగ్జాక్ట్ మూడు సంవత్సరాల తర్వాత పోతే ఆ బ్యాటరీ ప్లేస్లో వేరే మంచి బ్యాటరీ నాలుగు కిలో వాట్లది వేసుకోవచ్చా మీ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది మీరు బ్యాటరీ అనేది ఆ సైజు తగ్గ బ్యాటరీ పెట్టుకోవచ్చు కానీ దానికి మించిన బ్యాటరీ అనేది సైజు పెట్టాలంటే ఆ స్పేస్ సరిపోవాలి మీకు ఆల్రెడీ ఈ ప్లూటో సెవెన్ జీ వెహికల్ మీకు బ్యాటరీ పట్టే స్పేస్ ఉంటుంది దానికి మించిన మీద ఎలా పెడతారు డిక్కీలో పెట్టాలి సో అది కుదరదు కాబట్టి మీరు ఆ తగ్గిన కెపాసిటీలో బ్యాటరీ పెట్టచ్చు కానీ అంత అయితే మీకు సరిపోదండి అది మీ ప్రశ్న సమాధానం ఇక తర్వాత ప్రశ్న చల్ల హరికృష్ణ గారు ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే మన ఎలక్ట్రిక్ మోటార్ కిట్ అంటే రెట్రో ఫిట్టింగ్ కిట్స్ అనేవి అమెజాన్ లేదా వేరే వెబ్సైట్లో తీసుకుని మన బైక్స్కి ఇన్స్టాల్ చేస్తే ఇల్లీగల్ అవుతుందా ఖచ్చితంగా అది ఇల్లీగలే అండి కానీ ఎవరో పట్టించుకోవట్లేదు పెద్దగా లోకల్గా ఎవరో కూడా అంత సీరియస్గా తీసుకోవట్లేదు కాబట్టి ఎవరికి తెలియట్లేదండి యాక్చువల్గా లా ప్రకారం అయితే ఇది ఇల్లీగల్ అది మీ ప్రశ్నకి సమాధానం ఇంకా చివరి ప్రశ్న హరిబాబు పోలిశెట్టి గారు అడిగారు బ్యాటరీ వంద పర్సెంట్ ఛార్జింగ్ టైంలో పది సార్లు ఛార్జింగ్ పడితే పది లైఫ్ సైకిల్స్ అవుతాయి ఒక లైఫ్ సైకిల్ అవుతుందని అడిగారండి సో ఒక విషయం ఏంటంటే అండి మీరు ఫుల్ ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ పెడితేనే ఒక లైఫ్ సైకిల్ సో ఇంకోటి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టేదని పదిసార్లు టెన్ పర్సెంట్ ఒకసారి ఆపి మళ్ళీ టెన్ పర్సెంట్ ఒకసారి ఇలా పెట్టడం వల్ల కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది కానీ మీరు అన్నట్టు పది లైఫ్ సైకిల్స్ అయితే ఖర్చు అవ్వండి ఒకటిన్నర ఆ టైప్లో లైఫ్ సైకిల్ అయితే ఖర్చు అవుతుంది బట్ ఏదైతే లిథియామైన బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ అయింది అప్పుడు పెట్టుకుని అప్పుడు ప్రాబ్లం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ టైంలో ఒకటి రెండు సార్లు పెట్టినా ప్రాబ్లం ఉండదు కానీ మీరు అన్నట్టు నాలుగైదు సార్లు ఇలా పాల్ ప్యాక్కి వెళ్ళాం లేకపోతే అలాగ బజ్జిబబ్ెళ్ళు ఇలా వచ్చి ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల లైఫ్ సైకిల్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో ఇది ఆస్కి ఇవి తెలుగు ఇరవై ఎపిసోడ్లో సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు సో మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలిపండి వచ్చే ఎపిసోడ్లో వాటికి సమాధానం తెలుపుతాం అలానే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి జన్యువన్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవి తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఫేస్బుక్ పేజ్ని వెబ్సైట్ని ఫాలో అవ్వండి గో గ్రీన్ గో ఎలక్ట్రిక్